ఇది నమ్మలేని నిజమండి. నిజం జరిగినా నమ్మలేకుండా ఉన్నాము. ఇది చాలా పెద్ద లాస్ నాకు. బాలసుబ్రహ్మణ్యం పోయినప్పుడు ఏమో కుడి భుజం రాలిపోయింది అనుకున్నాను. ఇప్పుడు ఇతను పోయిన తర్వాత ఎడం భుజం కూడా పోయింది. ఇప్పుడు ఏమిటో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. అంత సన్నిహితంగా ఉండి అంత చక్కగా ఉండి మాట్లాడేవాడు ఒకసారి అంతర్ధానం అయిపోయాడంటే చాలా నమ్మశక్యం కానీ నిజంగా ఉంది. ఇది ప్రస్తుతానికి ఇంతకంటే నేనేం మాట్లాడలేదు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, ఆత్మకి మనశ్శాంతి కలగాలని ప్రార్థిస్తూ నేను ఇంతతో విరమిస్తున్నాను. ఇది చాలా చెప్పలేని ఒక సిచ్యువేషను. అందుకని ఇంతతో నేను మాట్లాడలేకుండా ఉన్నాను. నన్ను క్షమించాలి సార్.